గిరిజన రాష్ట్రపతి మహిళా అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేద్దామని దేశవ్యాప్తంగా తిరిగి అన్ని పార్టీలను కలిసి గిరిజన మహిళలకు ఓటు వేయకుండా అవమానించిన అవమానపరిచి ఇప్పుడు గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తారని కల్లబొల్లి మాటలు ఎందుకు సారు ఎవరి చెవిలో పూలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కరెక్టే కదా గిరిజన రాష్ట్రపతి మహిళా అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేద్దామని దేశవ్యాప్తంగా తిరిగి అన్ని పార్టీలను కలిసి గిరిజన మహిళలకు ఓటు వేయకుండా అవమానించిన అవమానపరిచి ఇప్పుడు గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తారని కల్లబొల్లి మాటలు ఎందుకు సారు ఎవరి చెవిలో పూలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కరెక్టే కదా